నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. నేను రఘునందన్. పవిత్ర సంగమం వద్ద బోటు ప్రమాదం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేరు. పోలవరానికి కేంద్రం అడ్డంకులు, అధికారపక్షాన్ని అడగలేదు. దేవాదాయ శాఖలో అవినీతి జలగలు, ఏపీ సర్కార్ను నిలదీయలేదు. ప్రజా సమస్యలు ఎన్నో, విపక్షం ఏం చేస్తోంది? అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం. అడిగే ఛాన్స్ మిస్ అయిందా? ప్రభుత్వమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తే అధికార పార్టీని అడిగేదెవరు? అటుమేమే ఇటుమేమే, ఇదే వాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్. ఎవరి దారి వారిదే, ఎవరి తీరు వారిదే, ప్రజా సమస్యల ఎజెండా అంటారు. కానీ అసెంబ్లీలో అది జరుగుతోందా? ఏపీ ప్రభుత్వం విపక్షాన్ని దుమ్మెత్తిపోస్తోంది. అపోజిషన్ అధికార పార్టీని కడిగిపారేస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరే. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన విపక్షం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. ఫలితం, వాడివేడిగా జరగాల్సిన వింటర్ సెషన్స్ కాస్త ఏకపక్షంగా మారిపోయాయి. అయితే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విపక్షం లేకున్నా విమర్శలు ఎక్కుపెడుతోంది. కాచుకోవడానికి మాత్రం జగన్ శిబిరం మచ్చుకైనా కనబడలేదు. ఇంతకీ ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? ఎవరు అధికారపక్షం, ఎవరు విపక్షం? ఎక్కడైనా అధికార పక్షం జాగ్రత్తగా నడుచుకుంటుంది. విపక్షం ఏమాత్రం ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోయినా ఎత్తిపాడడానికి విపక్షం ముందుంటుంది. జగన్ పాదయాత్ర చేస్తుండటంతో వైసీపీలో ఓ పక్క ఉత్సాహం ఉన్నా మరోపక్క నిర్వేదం అలుముకుంటోంది. దీనికి కారణం వచ్చిన సదావకాశాన్ని అసెంబ్లీలో ఎండగట్టాల్సిన తాము ఇలా నియోజకవర్గాలకో పార్టీ ఆఫీసుకో పరిమితమైపోయామనేది వారి భావన. అయితే ఎప్పుడు వీలు చిక్కినా అప్పుడు ప్రభుత్వంపై విమర్శించేందుకు అసెంబ్లీ బయట నుంచే విపక్షం ప్రయత్నిస్తోంది. కానీ అసెంబ్లీలో చర్చకు మాత్రం వీలు లేకుండా పోయింది. ఈ రోజు అసెంబ్లీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి, కానీ అసెంబ్లీ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈ రోజు అసెంబ్లీకి ప్రతిపక్షం రాకపోయినా పర్లేదు అని చెప్పి అసెంబ్లీని నడిపిస్తూ చరిత్రలో మరి చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఎన్నో సమస్యలు ఏపీలో ఉన్నాయి. ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు, పోలవరం, ఇతర ప్రాజెక్టులు, కేంద్రం సాయం, నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరకపోవడం, సంక్షేమ ఫలాలు జనానికి అందకపోవడం, నీటి సమస్యలు, రైతులు, యువత, మహిళలు, ఇలా అంశాలు చాలానే ఉన్నా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సమర్థవంతమైన విపక్షం ఇప్పుడు ఏపీలో కొరవడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిపక్షం తీరుపై అధికార పక్షమే ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితి. వీటిని తిప్పికొట్టలేని అసమర్థత విపక్షానిది. మరి ఆ రోజు ఒక నెల, రెండు నెలలో, ఆరు నెలలో, సంవత్సరం సస్పెండ్ చేస్తేనే మీరంత బాధపడిపోయిన ఈ తరుణంలో కేవలం పాదయాత్ర అని ఒకే ఒక నెపంతో అధికార కాంక్షతో చేస్తున్న ప్రజా వంచన యాత్రకి ఈరోజు మీరు అసెంబ్లీలన్నీ కూడా అసెంబ్లీని బహిష్కరించడం అన్నది వాళ్ళ విజ్ఞత కుదలేదు. దానికి మళ్ళీ ఎన్టీఆర్ గారిని ఆదర్శం అనడం ఇంకా అవివేకం. ఎన్టీఆర్ గారు ఆ రోజు సభని ఒక ఆయనకి జరిగిన అవమానానికి పక్కన పెట్టారు, కానీ సభ్యులెవరూ వెళ్ళడం మానేలేదు. సమస్యలను చర్చించకుండా జగన్ పాదయాత్రలు చేయడం వల్ల లాభం లేదని అధికార టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పదవి కాంక్షతోనే జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని విమర్శిస్తోంది. ఏ సమస్య అయినా అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారం వస్తుందని భావిస్తోంది. కానీ అసలు ప్రతిపక్షమే లేకపోవడంతో తామేం చేయగలమని దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది టీడీపీ. బావాడంటే ఎవరు? జగన్ తెల్లవారు లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయితే 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 అయిపోయినా అయిపోయిననే వాడు నాశనం అయిపోతాడు. ఓ పక్కన అటువంటి వాడు ఏమైనా వీడికి ఇంగిత జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా. సరే, రాష్ట్రానికి నాయకుడిని కాబట్టి అది ఇది ఏదో మనసులో ఉంటాయి. కొన్ని మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఓట్లు సంపాదించుకోవాలనుకోవడంలో కొంత తప్పు లేదు. కానీ మా వాడు నిజంగా పోయే కాలం వచ్చింది. అరే, అనంతపురానికి ఇవ్వవలసినటువంటి నీళ్లను ఇవాళ
మాకు ఇస్తున్నారనేటువంటి ఒక కక్షతోనో లేకపోతే బాధతోనో లేకపోతే ముఖ్యమంత్రి గారిపైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనో నాకు తెలియదు, కానీ రాయలసీమకు ఎట్లా ఇస్తారు మీరు నీళ్లు పల్లాడికి ఇవ్వాలనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నిజానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొత్తం అధికార పక్షానికి అనుకూలంగానే మారాయి. పైగా విపక్షం లేకపోవడంతో ప్రశ్నించే వారే లేరు. ఇదే సమయంలో అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. విపక్షం లేకపోవడంతో బాబు సర్కార్ కొంత ఊపిరి పీల్చుకుంటోంది. పైకి వైసీపీ అసెంబ్లీకి రావాలని అంటున్నా లోలోన మాత్రం ఇంకొన్నాళ్లు ప్రతిపక్షం దూరంగా ఉంటేనే బెటర్ అనే ఉద్దేశంతో ఉంది. కొన్ని కీలకమైన బిల్లులు పెండింగ్ లో ఉండడంతో వాటిని కూడా పాస్ చేయించుకోవాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది. ఏదేమైనా ప్రజాధనంతో నిర్మించి నిర్వహించే అసెంబ్లీలో విలువైన ప్రశ్నోత్తరాలను విపక్షం పూర్తిగా మిస్ చేసుకుంది. కనీసం జగన్ లేకపోయినా పార్టీలో కీలకమైన ఎమ్మెల్యేలు కొందరైనా అసెంబ్లీకి హాజరై తమ వాణి వినిపిస్తే బాగుండేదని ప్రజలు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ వైఖరి ఎలా ఉందో చూడాలి. మొత్తానికి ఇటు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎవరు కూడా అటు ప్రతిపక్షం తరఫున ఒకరు కూడా లేకపోవడంతో ఇటు అధికార పార్టీ నుంచే అధికార పక్షం ప్రతిపక్షం అంటూ కూడా రెండు పాత్రలు ఇటు అధికార పార్టీ నుంచే సభ్యులు పోషిస్తూ ఉన్నారు. మరి అటు ప్రశ్నలతోటి ఇరుకున పెట్టాల్సిన అధికార పార్టీని మరి ప్రతిపక్షం లేకపోవడంతో ఎవరు ఇరుకున పెడుతున్నారు, లేదా నిజంగానే ప్రతిపక్ష పార్టీ కనుమరుగైపోయిందా, లేకపోతే మరి ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఇదే అంశం మనం ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనతో పాటు గెస్టులు ఉన్నారు. మల్లయ్య యాదవ్ టీడీపీ సీనియర్ లీడర్, నమస్తే అండి. అండ్ చెల్ల మధుసూదన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అండ్ లక్ష్మీనారాయణ గారు అనలిస్ట్ ఉన్నారు. సో వాడి వేడిగా జరగాల్సిన వింటర్ సెషన్స్ కాస్త ఏకపక్షంగా మారిపోయాయి. అయితే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విపక్షం లేకున్నా కూడా విమర్శలు ఎక్కువ పెడుతోంది. కాచుకోవడానికి మాత్రం జగన్ శిబిరం మచ్చుకైనా కనబడట్లేదు. ఇంతకీ మరి ఏపీ అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనే విషయంపై మనం డిస్కస్ చేద్దాం. సో మల్లయ్య యాదవ్ గారు, మొత్తానికి ఓవరాల్గా అంటే ఏదో ఒక కారణంతో మొత్తానికి ప్రతిపక్ష పార్టీ లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఇటు అధికార పక్షం నుంచే కొంతమంది ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడుతూ ఉండడం, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కామన్ మ్యాన్కి ఇదంతా ఈ సినేరియో అంతా కూడా ఏ విధంగా కనబడుతుంది అంటారు? అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు గాను జరిగిన ఎన్నికలలో ఆ ప్రజా సమస్యల్ని చర్చించుకోవడానికి వేదిక అసెంబ్లీ, దేశంలో పార్లమెంటు. పార్లమెంట్లో ఎవరి పాత్ర వాళ్ళు ఏ రకంగా అయితే పోషిస్తారో అసెంబ్లీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఆయా నియోజకవర్గాలు ఆ ప్రజా సమస్యల మీద చర్చించడానికి వేదిక అసెంబ్లీ. ఆ సమయాన్ని సమగ్రంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత అటు అధికార పక్షం దాటవేసే ధోరణి ఉన్న ప్రతిపక్షం వాళ్ళు వినియోగించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన నైతిక హక్కు వాళ్ళు. ఇప్పుడు మనం గతంలో ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు కానివ్వండి, ఓంకార్ కానివ్వండి, అసెంబ్లీలో సంఖ్యాబలం పెద్దగా లేకపోయినా, దేశంలో పార్లమెంట్లో వాజ్పేయి లాంటి వాళ్ళు, సంఖ్యాబలంతో సంబంధం లేదు. వచ్చిన అవకాశాన్ని ప్రజలకు సంబంధించిన విషయాల మీద సమగ్రంగా చర్చించడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎంతసేపు గొంతు నొక్కినా మైకులు కట్ చేసినా మీరు మాట్లాడింది అయితే ప్రజెంటేషన్ బయటకైతే పోతుంది, కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకులది. మరి ఈరోజు కొంత అనుభవ రాజ్యము లేకపోతే మరి అది అసెంబ్లీలో నుంచి బయటకు వెళ్ళి మరి ఇంకో రకంగా చేస్తే బాగుంటుంది అనేది భావనగా ఆలోచిస్తున్నారు జగన్ గారు తెలియదు, కానీ వేరు వేరు సందర్భాలలో వారు మాట్లాడిన తీరు అదంతా కొంత ప్రజలకి ఇబ్బందికరంగానే మారింది. ఆయన కూడా వ్యక్తిగతంగా కొంత నష్టం చేసింది. నంద్యాల ఎలక్షన్లో తీసుకుంటే మాట్లాడిన దాని మీద నడిబదాలు చంపినా పాపం లేదని చెప్పేసి అన్న దాని మీద కొంత తిరుగుబాటు వచ్చింది. అదే క్రమంలో రోజా గారు మాట్లాడిన విషయాలు కానివ్వండి, అంతకుముందు రాజధాని నిర్మాణం అప్పుడు భాగస్వామ్యం కాగలేకపోవడం కానివ్వండి, ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యల మీద గొంతు విప్పి మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న ప్రతిపక్ష నాయకులు. ఈరోజు మేము అధికారంలో ఉన్నా రేపు ప్రతిపక్షం కావచ్చు, ఏదైనా ఆ వేదికను వాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రతిపక్షాల మీద ఉంటుంది. ఇది ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నది, వ్యక్తిగత సంబంధాలతో సంబంధం లేదు. నేనేదో వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడిని చూడదలుచుకోలేదు అని చెప్పేదానంటే మీరు ఇక్కడ వ్యక్తి కాదు, ఒక పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు, అదే రకంగా ఇంకో పార్టీకి ఇంకొకళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. మనం మాట్లాడుతున్నది ప్రజా సమస్యల మీద, ప్రజా సమస్యల మీద అధికారం అన్న తర్వాత కొన్ని తప్పులు జరుగుతాయి, ఎవరు కాదని లేని వాస్తవం అది. అయితే ఆ తప్పుల్ని సమర్థించుకునే ప్రయత్నం అధికార పక్షం చేస్తున్నప్పుడు వాటిని ఎత్తిచూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయడంలో విఫలమైంది అనేది ఈరోజు అనుభవ రాహిత్యం వల్ల విఫలమైంది అనేది మాత్రం జగన్ గారి విషయంలో చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో అది మనం చూసినాం.
ప్లీనరీ చేసినప్పుడు మామూలుగా నవరత్నాలు అన్నారు వారి సభలలోనే. నవరత్నాల పరిస్థితి ఏమైందని అనేది నంద్యాల ఎలక్షన్లో తేలింది. అంటే కొంత అనుభవ రాజ్యంతో జరుగుతున్న ఈ రాజకీయ పరంపరలో అసెంబ్లీ వేదికను కూడా సరిగ్గా వాడుకోవట్లేదు అనేది ఈరోజు స్పష్టమవుతూ ఉంది. పాదయాత్రలు చేయాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, అది ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యత, ఎవరు కాదని లేరు. కానీ సేమ్ టైము ఇటువంటివన్నీ కూడా అసెంబ్లీ లేనప్పుడు చేసి అసెంబ్లీ ఉన్నప్పుడు సమగ్రంగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టైనా అవసరమైతే సాధించుకోవడానికి తప్పు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేయాలి. మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అంటే మధుసూదన్ గారు మీరేమంటారు ఇక్కడ, ఇది తప్పించుకునే ప్రయత్నం అంటారా, లేకపోతే జవాబుదారీతనం లేకపోవడం అంటారా, లేకపోతే సార్ అన్నట్టు అనుభవ రాహిత్యం అంటారా? అనుభవ రాహిత్యం కాదు, నిర్లక్ష్యం కాదు, తప్పించుకోవడము అంతకన్నా కాదు. ఎందుకంటే మేము చెప్పింది ఏంటి అంటే ఈ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో 22 మంది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టి కావచ్చు, ఏదో ఒక విధంగా అంటే డబ్బులు కావచ్చు, పదవులతో ఆశ చూపి ఏదైతే ఫిరాయింపులకి ప్రోత్సహించాడో వాళ్ళని ఇమీడియట్గా డిస్మిస్ చేయమని చెప్పేసి చెప్పడంతో పాటు నలుగురు మంత్రులు మా పార్టీ సింబల్ మీద గెలిచి నలుగురు ఎవరైతే మంత్రులుగా కూడా ఉన్నారో వాళ్ళని కూడా బర్తరఫ్ చేయమని చెప్పేసి ఏకైక డిమాండ్తో టెంపరీ బైకాట్, ఇది ఇది పర్మనెంట్ శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని మేము ఎక్కడా చెప్పలేదు. అంటే ఎప్పటివరకు సమస్య పరిష్కారం ఎప్పటివరకు రాము అని చెప్పి చెప్పేస్తూనే ఉన్నారు. అంటే నెక్స్ట్ సెషన్స్కి ఏం జరుగుతుంది అనేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ సెషన్ వరకు అయితే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు వాళ్ళని బహిష్కరించినట్లయితే డిస్మిస్ చేసినట్లయితే రేపటి నుంచి వెళ్ళేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. బట్ అది జరిగే పని అంటే పాసిబిలిటీ లేకనే పాసిబిలిటీ లేదు అని అంటే వాళ్ళకు ఉద్దేశం లేదు. ఇంకా ఇంకా ఎవరైనా వస్తే తీసుకుందామనే చూస్తున్నారు వాళ్ళకు ఉద్దేశం ఉంటాయి. ఇప్పుడు కాబట్టి అధికారంలో ప్రయత్నం చేస్తారు కానీ మీరు రాకపోవడం అంటే సరే ముందు రోజు వరకు కూడా రామని చెప్పడం, లేకపోతే ఒక రోజు కనీసం ఒక రోజు బాయ్కాట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ అంతా అందరికి వెళ్తుంది. నెక్స్ట్ ప్రత్యేకంగా వాళ్ళని వేరే దగ్గర వాళ్ళ కుటుంబం ముఖ్యంగా బాయ్కాట్ చేసిన దానికి ముఖ్యంగా దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీయాలి, దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి, రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, ఏ విధంగా ప్రజా అప్రజాస్వామ్యంగా ఇక్కడ పరిపాలిస్తుంది, ఒకసారి చూడాలి అని ఒక దేశమంతా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి. కనీసం ఆ విధంగా అయినా కూడా ఫిరాయింపులు ఈ ఏదైతే చట్టం ఉందో చట్టానికి కొన్ని మార్పులు రావాలి అన్న ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈరోజు చేయడమే తప్పే మేమేదో శాశ్వత బహిష్కరణ కాదు. ఈరోజే వాళ్ళని బహిష్కరించమనండి, డిస్మిస్ చేయమనండి, నిర్ణయం తీసుకోమనండి, రేపటి నుంచి మేము అసెంబ్లీకి అడుగు పెడతాం దాని గురించి కదా. ఇంకోటి ఏమన్నారు మీరు ప్రజా సమస్యలని ఎక్కడా కూడా అంటే మంచి అవకాశం ఉన్నా ఎందుకు జారవించుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ అంటే ఇప్పుడు గత 3.5 సంవత్సరం దాటిపోయింది ఇప్పటికే, అంటే ఆల్మోస్ట్ 85 డేస్ ఏమో ఇప్పటికీ ఈ 3.5 సంవత్సరంలో అసెంబ్లీ రోజులు జరిగాయి అన్నమాట. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా మాట్లాడిచ్చే అవకాశం ఇచ్చారా? ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్పీకర్ కావచ్చు, ఇద్దరు ఆయనని ఆయన మాట్లాడే టయానికి మైక్ కట్ చేయడం, ఎక్కడ కూడా మా ప్రస్తావన అంటే చర్చకు ఏదైతే ఆయన మాట్లాడతాడో మైక్ కట్ చేయడం, ఎక్కడ కూడా సమస్యల మీద చర్చించడానికి అవకాశం ఎక్కడ కల్పించలేదు. సో ఆ ఉద్దేశంతో అంటే ఇప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ప్రజల దగ్గరికి ప్రజాకోర్టుకి వెళ్ళడమే ఏకైక మార్గం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన పని వదిలేసి పూర్తిగా అసెంబ్లీని ప్రసారిస్తున్నాడు. ప్రతిరోజు మా నాయకుడు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడు, కలెక్టర్ మీద చేతులు ప్రభుత్వం మీద ఒత్తిడి అసెంబ్లీ మామూలుగా అసెంబ్లీ ఒకటే వేదిక కాదండి మల్లయ్య గారు, అసెంబ్లీ ఒకటే వేదిక కాదు. ఈ రోజు మా నాయకుడు మిగతా ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నాడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాడు. ఈ రోజు ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ లో ఆల్మోస్ట్ మీరు
మీరు గమనించండి, ప్రతిరోజు ఇప్పటికి 9 రోజులు అయితే 9 రోజులు ఇప్పుడు అది ప్రభుత్వం మీద ఒత్తిడి కదా. శాసనాలు చేయడానికి, బిల్లులు ఆమోదం పొందడానికి శాసనసభ అసెంబ్లీ వేదిక అయితే ఆ వేదికనే కూని చేశారు మీరు. లక్ష్మీనారాయణ గారు రాజ్యాంగాన్ని ప్రశ్న పట్టించారు. ప్రత్యాన్యాయం లేక, ప్రత్యాన్యాయం లేక ప్రజల దగ్గర సమావేశాలు లేనప్పుడు ప్రజల దగ్గర ఉంటారు, సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీ. 3.5 సంవత్సరం దాడిపోయింది, 3.5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు మేము రిక్వెస్ట్ చేసాం డిస్క్వాలిఫై చేయమని, వాళ్ళని సస్పెండ్ చేయమని. ఇప్పటి వరకు మీరు రాజశేఖర రెడ్డి గారు చూపించిన తోవే అది. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మంత్రులను చేయలేదు రాజశేఖర రెడ్డి గారు గతంలో. మంత్రులైతే ఒక్క నిమిషం వీళ్ళు కంటిన్యూ. లక్ష్మీనారాయణ గారు అంటే చెప్పండి ఇక్కడ, అంటే మరి వీళ్ళు రాకపోవడం జవాబుదారీతనం అంటే తప్పించుకోవడం కాదు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ జరగాల్సిన ప్రక్రియ ఏమి ఉండాల్సిందే? అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చట్టసభల యొక్క మనుగడ పైన ఆధారపడి ఉంటుంది. చట్టసభల్లో పాలక ప్రతిపక్ష పార్టీల యొక్క సముచితమైన పాత్ర పైనే, వాళ్ళ తీరుతెన్నులపైనే చట్టసభలకు కాస్త విలువ ఉంటుంది, వాటికి ప్రజాస్వామ్యం కూడా పరిడి వెళ్ళడానికి దోహదపడుతుంది. ప్రజాస్వామ్య వేదికలైనటువంటి చట్టసభల్లో అర్థవంతమైనటువంటి ప్రజల ప్రయోజనార్థం చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలను రూపొందించడానికి కానీ, రూపొందించినటువంటి చట్టాల అమరు తీరుతెన్నులపైన కానీ, ప్రజా సమస్యలపైన కానీ లోతైనటువంటి చర్చ జరగాలి. ఇటీవల కాలంలో చట్టసభల యొక్క నాణ్యత ప్రమాణాలు పతనమైపోతున్నాయి. కారణం నైతిక విలువలు చట్టసభల సభ్యుల్లో పతనం కావడం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈరోజు ఈ పతనానికి ఒక ప్రబల నిదర్శనంగా మనం చూడవచ్చు. ఎప్పుడు సమావేశాలు జరిగినా అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే పుణ్యకాలం గడిచిపోతున్నది. అర్థవంతమైనటువంటి సభ నిర్వహణ అనేటువంటిది సాధ్యమా అనేటువంటి పరిస్థితి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజా పరిస్థితికి వస్తే, వైఎస్ఆర్సీపీ తాను లేవనెత్తినటువంటి సమస్య చాలా సముచితమైనటువంటిది, రాజ్యాంగబద్ధమైనటువంటిది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి అమలుకు నోచుకోలేదు. 21 సభ్యులు సరే, తాజాగా ఒకరు అనుకోండి, అంతకుముందు 21లో ఒకరు చనిపోయారు, ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు యాతావాత 21 మంది పార్టీని ఫిరాయించి పాలక పార్టీలోకి చేరి కండువాలు కప్పుకున్నారు. వాళ్ళను అనర్హులుగా ప్రకటించాలి అనేటువంటిది, అది ముమ్మాటికి సమర్థనీయమైనటువంటిది. ప్రజలు కూడా దానికి మద్దతు పలుకుతున్నారు. వాళ్ళలో 4 ఇవాళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. వాళ్ళు బాధ్యతల నుంచి తప్పుకుంటుంది, వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తే తప్ప మేము సభకు రాము అని ఒక నిర్ణయం, రాజకీయ నిర్ణయం తీసుకోవడం, అది రాజకీయ తప్పిదంగానే నేను భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటున్నానంటే ఆ 4 మంత్రులు ఎవరైతే ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలి, ఆ సమాధానం ప్రభుత్వం తరఫున చెప్పేటువంటి అర్హత వాళ్ళకు లేదని, 4 మంత్రులను మాత్రం వాళ్ళ కార్యకలాపాలను బహిష్కరించడం సముచితంగా ఉండేది, విఘ్నతతో కూడినటువంటి నిర్ణయంగా ఉండేది. చట్టసభలో వాళ్ళు సమాధానం చెప్పడానికి లేచినప్పుడు మేము వాళ్ళను, మేము అనర్హులు కాబట్టి మేము వినము, బైకట్ చేస్తున్నాం, వాళ్ళ వరకు చేసి ఉండవలసింది. శాసనసభ్యులుగా ఉండేటువంటి వాళ్ళు అనర్హులుగా చట్టప్రకారం అనర్హులే, కానీ వాళ్ళు కొనసాగుతున్నటువంటి సందర్భంలో గతంలో కూడా సభలకు అటెండ్ అయ్యారు, ఆ సభలు జరిగినాయి. అందువల్ల ఒక విఘ్నతతో కూడుకున్నటువంటి రాజకీయ నిర్ణయం చేసుకోవడానికి బదులు పూర్తిగా చట్టసభనే మేము బహిష్కరిస్తున్నామని చెప్పడం అనేది ఒక సూత్రబద్ధ వైఖరి తీసుకున్న తర్వాత ఈ సభ, ఈ సమావేశాలు ఈ 10 రోజులకే వర్తించవు. ఇంకా 1.5 సంవత్సరం గడువు ఉన్నది, ఎన్నికలు రావాలి, మళ్ళీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, ఇతర సమావేశాలు జరుగుతాయి, వాటిలో బడ్జెట్ మీద మాట్లాడడానికి కానీ ఇంకోటి కానీ ప్రజల వాణిని వినిపించడానికి కానీ అవకాశమే లేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆ 4 మందినో 21 మందినో అనర్హులుగా ప్రకటిస్తే మేము వెళ్ళిపోతాం కదా అని అనవచ్చు, అది సాధ్యం కాదు ఇప్పుడు. ఎందుకంటే అనైతిక రాజకీయాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, అది తెలంగాణలో జరుగుతున్నది, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ జరిగింది, లేకపోతే మణిపూర్లో జరిగింది, గోవాలో జరిగింది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అంటే కంచే చేను మేస్తున్నటువంటి రాజకీయాలు ఇవాళ నడుస్తున్నటువంటి పూర్వరంగంలో ఈరోజు చట్టాల్లో మార్పు తీసుకురాకుండా అది సాధ్యం కాదనేది, వీళ్ళు ఆ వైపున ప్రయాణం చేయలేదు. ఇంకా ఏదైనా వివరణ వస్తారా చేర్చుకుంటామనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని అర్హులుగా ప్రకటించే ప్రసక్తి
అనే వాతావరణం ఉన్నప్పుడు వీళ్ళు బైకట్ చేస్తే రాబోయే సంవత్సరంన్నర దానికి వెసులుబాటు రాదు. అందువల్ల ప్రజల సమస్యలు ఎవరు వినిపించాలి? మీరు అన్నారు పాలక పార్టీనే ప్రతిపక్షం అని. పాలక పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించదు అక్కడ. ప్రతిపక్ష పార్టీ కాదు, కాన్స్టిట్యున్సీ సభ్యులుగా ఒక శాసనసభ్యుడిగా తన నియోజకవర్గ సమస్యలు, తన రాష్ట్ర సమస్యలు పాలక పార్టీలో ఉంటూ కూడా ప్రశ్నలు వేస్తారు. అది వాళ్ళ బాధ్యత కూడా. ఆ చర్చ జరుగుతున్నది అంతే. అలాగే శాసనసభలో ఇవాళ ప్రతిపక్షమే లేదా అని మీరంటే, సాంకేతికంగా నేనంటాను ప్రతిపక్షం ఉన్నది అంటాను. 21 మంది ఉన్నారు కదా, వాళ్ళు రేపు శాసనసభ స్పీకర్ వాళ్ళను ముగింపు సమావేశాలు జరిగినప్పుడు ముగిసేటప్పుడు ప్రకటిస్తారు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి వాళ్ళు 21 మంది అని. అంటే ప్రతిపక్షం హాజరైనట్టే 21 మంది. వాళ్ళు ప్రతిపక్షం తరఫున నిజమైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించారా, పాలక పార్టీ కండువాలు కప్పుకొని వాళ్లకు మద్దతు ఇచ్చారా అనేది వేరే విషయం. చట్టపరంగా సాంకేతికంగా భౌతికంగా వాళ్ళు పాలక పార్టీలో ఉన్నారు, సాంకేతికంగా వైఎస్ఆర్సిపిలో ఉన్నారు, ప్రతిపక్షం హాజరైనట్టే వీళ్ళు మాత్రం. ఓకే మధుసూదన్ గారు, అంటే మనకు మీరు అన్నట్టు నేషనల్ లెవెల్లో ఒక చర్చ జరగాలి అని అన్నారు. సో నిజంగా నేషనల్ లెవెల్లో మీకు పాజిటివ్ యాంగిల్లో చర్చ జరుగుతుందా, లేకపోతే ఒక ఇందాక సార్ అన్నట్టు ఒక రాజకీయ తప్పిదం కింద దాన్ని పరిగణించే అవకాశం ఏమైనా కనబడుతుందా? అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో ఎన్నో విషయాలు మీరు చర్చకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అంటే అటు పోలవరం విషయం, పట్టిసీమ విషయం కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి సంబంధించిన విషయం కావచ్చు, లేకపోతే కార్పొరేట్ కాలేజెస్లో ఆత్మహత్యలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకా సీరియస్ ఇష్యూస్ మొన్న బోటు ప్రమాదానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇరుకున పెట్టే అంశాలు చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ వదిలేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ వెళ్ళడం నిజంగా అది నేషనల్ లెవెల్లో అయినా కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో చర్చ జరుగుతుందంట. నేషనల్ లెవెల్లో చర్చ ఏ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నామంటే, ఏదైతే ఫిరాయింపు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఇక్కడ రాజ్యాంగం కుని అవుతుంది, దానికి మార్పులు రావాలి అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో అట్లీస్ట్ ఈ విధంగానైనా కూడా అట్లీస్ట్ ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో చట్టానికి మార్పు అన్న వస్తుంది అన్న దిశగా మేము ఆలోచిస్తున్నాం. తప్పితే న్యాయం ఏదైతే జరగాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరేమన్నారు ఇంతకుముందు ప్రజాక్షేత్రంలోనే మీరు మాట్లాడుతున్నారు, అసెంబ్లీ వేదికగా ఎక్కడ కూడా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా మాట్లాడడం లేదు అని అంటున్నారు. సో ప్రజాక్షేత్రంలో అయినా అసెంబ్లీ అయినా వేదిక ఎక్కడైనా అదేంది బేసికల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అది అసెంబ్లీ కావచ్చు ప్రజావేదిక కావచ్చు. సో మేము ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. మా నాయకుడు పాదయాత్రలో ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతున్నాడు. మా ఎవరైతే ఇప్పుడైతే 47 మంది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతిరోజు రచ్చబండ పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క వాళ్ళ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో రచ్చబండ కార్యక్రమం చేస్తూ ఆ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద ఫైట్ చేస్తూ అక్కడే వాళ్ళతోనే నిద్ర చేయడము అనేది ఒక కార్యక్రమంగా. బట్ అసెంబ్లీలో మీ ప్లేస్, మీరు లేని లోటు అనేది అక్కడ కనబడుతుంది, అంటే మీడియాకు తెలుస్తుంది, వాళ్ళ ద్వారా ప్రజలకు కూడా తెలిసిపోతుంది. అంటే లేని లోటు అంటే ఖచ్చితంగా లేని లోటు ప్రజలకేం లేదు. ఓన్లీ ఇప్పుడు ఓన్లీ ఇష్యూ వచ్చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేదే మా సమస్య. అది ఏదో ఒక రూపంలో ఒత్తిడి తెస్తూ ఉన్నాం. సో దానివల్ల ఇబ్బంది అయితే ఏముంది అని మేము అంటాం. ఓకే మలయ్య యాదవ్ గారు, అంటే నిజంగా ఒత్తిడి జరుగుతుందా, లేకపోతే సాఫీగా సాగుతుందా అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు? ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చాలా మంది ఉంటారండి, గెలిచిన వాళ్ళు మాత్రమే అసెంబ్లీలో పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ప్రజా సమస్యల గురించి ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదంటే మరి అది సమాధానం వాళ్ళే ఆలోచించుకోవాలి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నేను ఏమంటున్నా అంటే మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేమెందుకు బైకాట్ చేసామని ఆత్మ పరిశీలనలు ఇలా చేసుకునే పరిస్థితి ఉందా లేదా తర్వాత సంగతి. ఇప్పుడు మీరు అంటున్నారు చర్య తీసుకోవాలని చెప్పేసి, ఈ కారణంతోనే అసెంబ్లీకి మేము రాము అని అంటున్నారు. చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న గవర్నరు ఎవరి పరిధిలో ఉంటున్నారు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న మామూలుగా మీరు చెప్తే రాష్ట్రపతి అభ్యర్థిని దళితుని పెట్టినని అన్నారు, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పంపించిన మేమే అని చెప్పారు. మరి ఇంత స్థను ఉన్న మీరు మోడీ గారితోనూ ప్రభావితం చేసో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకోవచ్చో, గవర్నర్తో చర్య తీసుకోమని చెప్పి చెప్పొచ్చు కదా. చర్య తీసుకోవాల్సింది స్పీకర్, ఎటువంటి ఫిరాయింపు చట్టం మీద గవర్నర్ ఎందుకు లేదండి? మంత్రులకు ప్రమాణం స్వీకారం చేయించిన వాళ్ళు, మంత్రులకు ప్రమాణం స్వీకారం చేయించిన వాళ్ళని ఇమ్మీడియట్ గా ప్రమాణం స్వీకారం చేయించే అర్హత ఉందా లేదా గవర్నర్ గారికి? ఆ మాత్రం అది విషయ పరిజ్ఞానం లేదా ఏంటి? నాయకుని విశ్లేషణ అది. గవర్నర్ నే
చెప్పండి. ఇప్పుడు ఆంధ్రాలో మొదలు కావడానికంటే ముందు పార్టీ ఫిరాయింపులు వేరే గుర్తు మీద గెలిచిన మా పార్టీ గుర్తు మీద గెలిచిన శాసనసభ్యుల్ని కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం టీఆర్ఎస్లో చేపించారు. అప్పుడు ఇదే రకంగా మేము కూడా మా పార్టీ నుంచి రిప్రజెంట్ చేసినాం గవర్నర్ గారికి, ఇమ్మీడియట్ చర్య తీసుకోమని చెప్పి. రాజీనామా అనే పేరు మీద కొన్ని రోజులు కొనసాగించింది, కానీ ఇంతవరకు కూడా దాని మీద చర్య తీసుకోలేదు. ఆ తర్వాత క్రమంలో ముందు నాగలు ఎట్లు పోతే వెనక నాగలు అట్లనే వస్తుంది. రాజ్యాంగ పరంగా మీరు విలువ లేనప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి వెనక నుంచి చేసేటప్పుడు కూడా అడగడానికి మీకు ఆ నైతిక హక్కు లేని పరిస్థితి. మీరు నిజంగా చట్టసభలలో జరుగుతున్న అన్యాయం మీద అడగడానికి కేంద్రంతో చనువు ఉంది, రాష్ట్రపతుల్ని పెట్టే పరిస్థితి, ఉపరాష్ట్రపతుల్ని చేసే పరిస్థితి మీకున్నప్పుడు మీరు రాష్ట్రపతితో మామూలుగా జరుగుతున్న అన్యాయం మీద నిలదీయండి. మీరు ఏదో రోడ్డు మీదకి వచ్చి ఒక కలెక్టర్ మీద చేయి చేసుకున్నప్పుడు బస్సు ప్రమాదానికి సంబంధించి అసెంబ్లీలో మైకులు కొట్టండి, ఎవరు తనరు తీసుకున్నారా లేదా అనేది ప్రజలకు. ఇంతకుముందు సమావేశాలు కూడా నువ్వా నేనా అన్నట్టు గట్టిగా సాగాయి. ప్రజలకి ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకోవటం కాదు కదా, ఒక కలెక్టర్ మీద చేయి చేసుకున్న సంగతి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే భాష కాకుండా ఏ భాషలో మాట్లాడిరు, రోజా గారు ఏ భాషలో మాట్లాడిరు, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. మనమేమి దాచుకునేది కాదు, ఇలా కొత్తగా కల్పితాలు కావు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రాథమికంగా నైతిక హక్కు ఉండి అసెంబ్లీలో కొట్లాడాల్సిన బాధ్యత ఉన్న నాయకులు ఈరోజు ఇదేమంటారు, నేలను విడిచి సాము చేయటం అని అని అంటారు. మీకు మిగతా అసెంబ్లీ సెషన్స్ లేనప్పుడు వేరే ఇంపార్టెంట్ యాక్టివిటీ ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిగతా సందర్భాలలో మీరు ప్రజల మధ్యలో ఉండి ప్రజాక్షేత్రంలో మీరు పోరాటాలు చేయండి, ప్రజా సమస్యలు తెచ్చుకోండి. ఎక్కడైతే శాసనాలు జరుగుతున్నాయో, బిల్లులు జరుగుతున్నాయో, బిల్లులు జరుగుతున్న టైంలో మీరు బయట ఉంటే జరిగే ప్రయోజనం కూడా ఎప్పుడు పెట్టారనేది. మామూలుగా అయితే ఆగస్ట్ లో జరగాల్సిన అసెంబ్లీ పాదయాత్ర అనౌన్స్ చేసిన తర్వాత పెట్టుకుందా అసెంబ్లీ, మీరు డిమాండ్ చేసుకునేది ఉండే వాళ్ళు డిమాండ్ చేసుకునేది ఉండే పెట్టాల్సి సెషన్స్ ఆరు నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశాన్ని ఎందుకు వాయిదా చేస్తున్నారు? దాని మీద పోరాటం అయితే దాని మీద ఎప్పుడు జరగలేదు. దానికి 2009 నుంచి 2014 తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో 256 రోజులు అసెంబ్లీ జరిగింది. అప్పుడు ఏదో కొంతవరకు చర్చలు జరిగినాయి అనుకున్నాం. ఇప్పుడు 3.5 సంవత్సరం గడిచిపోయింది, కేవలం 85 రోజులు వీళ్ళు అసెంబ్లీ పెట్టింది. వీళ్లకు ప్రజా సమస్యల మీద చర్చించాలి, వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ విధంగా ఎందుకుంటుందని మేము అనుకుంటాం. సో గతంలో ఏదైతే జరిగిందో, గత 85 రోజులుగా జరిగినది ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద చర్చించలేదు, ఎటువంటి శాసనాలు చేయలేదు, ఎటువంటి చట్టాలు చేయలేదు, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ఇంతవరకు కనబడనప్పుడు మాకు ప్రత్యామ్నాయంగా ప్రజల దగ్గరికి పోవడమే ఏకైక మార్గంగా మేము మా నాయకుడు ఆలోచించాడు. మిగిలిన ఎమ్మెల్యేలు రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమంలో ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉన్నాడు తప్పితే మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ అసెంబ్లీకి వాళ్లకు రావాల నుండి కూడా రాలేకపోయిన పరిస్థితి, లేకపోతే అందరూ కూడా ఏకతాటిపై ఉన్నట్ట, ఇది అంటే అసెంబ్లీకి రాకపోవడం అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండిపోయి మిగతా సభ్యులు వస్తే అయిపోతుంది. సో అలా కూడా జరగలేదు. 67 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది ఎమ్మెల్యేలు వెళ్ళగా మిగిలిన వాట్ ఎవర్ 45 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్, మా ఎమ్మెల్యేస్ నిత్యము వాళ్ళ నియోజకవర్గాలలో ప్రతిరోజు ఈ నెల 11 అంటే నవంబర్ 11 నుంచి 120 రోజులు ప్రతి గ్రామాన్ని సందర్శించి రచ్చబండ కార్యక్రమం పెడుతూ రాత్రి పల్లె నిద్ర అనేది ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో ప్రజా సమస్యల మీద లక్ష్మీనారాయణ గారు మీరేమంటారు అంటే ఇక్కడ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇందాక అనుకున్నాం. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ ప్రకారం చూస్తే మరి వీళ్ళు ఈ సెషన్స్కి రాకపోవడం సరే, కామన్ మ్యాన్ యాంగిల్లో సరే వీళ్ళు ఏం చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్లో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. బట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే వీళ్ళు ఎంతకాలం రాకుండా ఉండొచ్చు, ఒకవేళ రాకపోతే దానికి సంబంధించి ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే అది జస్ట్ అలాగే వెళ్ళిపోతుంది? రాజకీయంగా సూత్రబద్ధ వైఖరి తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటిస్తే తప్ప మేము సభకు రామని ఆ నిర్ణయం ఇప్పుడు స్పీకరు కోర్టులో ఉంది. స్పీకర్ ఏమంటున్నారు,
నా పరిధిలో లేదు, న్యాయస్థానాల పరిధిలో ఉన్నది అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడల్లా ఆ నిర్ణయం రాదు అనేటువంటి తేలిపోతుంది. కామన్ మ్యాన్ కూడా తెలుస్తుంది. తేలిపోయిన తర్వాత రాబోయేటువంటి సమావేశాల్లో కూడా చెప్పండి సార్, చెప్పండి. గతంలో 2 సంవత్సరాలు మేము ఎక్కడా కోర్టుకి వెళ్ళలేదు, 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం నిర్ణయం తీసుకోమని. ఆయన నిర్ణయం తీసుకోకుండా ఉండడం వల్లనే మేము కోర్టుకి వెళ్ళాం. మీరు కోర్టుకు వెళ్ళడం ఆయన కోర్టు పరిధిలో ఉన్నది అని అనడం అక్కడ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది డిఫాల్ట్ గా. కోర్టు పరిధిలో ఉంది, నేనేం చేయలేను అనేది ఇది సరైనటువంటి సమాధానంగా నాకు కనిపించడంలా. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం సభ్యుల్ని అనర్హత ప్రకటించేటువంటి అధికారాన్ని స్పీకర్ పరిధిలోనే పెట్టడం జరిగింది. స్పీకర్లే నిర్ణయాధికారం అనేటువంటిది కోర్టులు పదే పదే గతంలో కూడా చెప్పినాయి. మరి ఇప్పుడు ఆ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది, స్పీకర్ల వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది, అలాగే గవర్నర్ల వ్యవస్థ కూడా భ్రష్టుపట్టిపోయింది. ఎవరినైతే ఫిరాయించిన వాళ్ళని మినిస్టర్లుగా చేసిన తర్వాత ఆ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టిపోయింది. ఈ భ్రష్టుపట్టినటువంటి వ్యవస్థల మధ్య ప్రజాస్వామ్యం ఇవాళ నాసిరకంగా తయారైపోయి, ఈవెన్ ఒకళ్ళిద్దరిని ఇప్పుడు విప్పుగా కూడా చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. నాసిరకంగా తయారైపోయి ప్రజాస్వామ్యం యొక్క మనుగడకే ఇవాళ ప్రమాదం ఏర్పడుతున్నది. ఇదేనా ప్రజాస్వామ్యం అనే ప్రజలు కామన్ మ్యాన్ కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తా ఉంది. అందువల్ల ఇవాళ రాజకీయ నిర్ణయం చేసుకున్నారు కాబట్టి వాళ్ళను అనర్హులుగా ప్రకటిస్తే తప్ప మేము రావనేటువంటి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం, వాళ్ళని ప్రకటించకపోతే వీళ్ళు పోలేరు. రేపు వీళ్ళు ఒక మెట్టు తగ్గి మా డిమాండ్ పరిశీలించకపోయినా మేము ప్రజల కోణం నుంచి ఆలోచించి పోతామని బడ్జెట్ సెషన్ అప్పటికైనా నిర్ణయించుకుంటే అది వేరే విషయం. లేదో అదే రాజకీయ నిర్ణయాన్ని కట్టుబడితే వాళ్ళు పోలేరు, ఎందుకంటే అటువైపు నుంచి అడుగు ముందుకు పడదు. న్యాయస్థానాల పరిధిలోకి నెట్టేశారు. అది కాకపోయినా అసంబద్ధమైనటువంటి సమాధానం, అది చట్టబద్ధమైనటువంటి సమాధానం కాదు. అది వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. వాళ్ళనేమి ప్రజలు హర్షించరు ఇలాంటి వైఖరి తీసుకుంటే. ఒకటి, రెండవది ఇవాళ చట్టసభల్లో చేసేటువంటి పోరాటం ఒకటి, చట్టసభలకు వెలుపల చేసేటువంటిది కూడా ప్రజలను సమీకరించి ప్రభుత్వ విధానాలు లోపపోయిష్టంగా ఉంటే వాటికి వ్యతిరేకంగా కూడగట్టి ఉద్యమాలు చేయడం ఒకటి. దీనికి దానికి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు. మేము అక్కడ లేకపోయినా ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ చేయాల్సిందే, అక్కడ ఉండి చేయాల్సిందే. ఈరోజు చట్టసభలుగా ఎన్నుకున్న తర్వాత ఆ నియోజకవర్గాల ప్రజలు ఏం ఆశిస్తారు? తమ నియోజకవర్గాల సమస్యలు దీర్ఘకాలికం కావచ్చు, తాత్కాలికమైనటువంటి కావచ్చు. ఇవాళ రైతులు వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది, మార్కెట్ లేనటువంటి పరిస్థితి, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి, చాలా విషయాలు, అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ప్రస్తావించిన బోటు ప్రమాదం ఉన్నది, అకారణంగా 21 మంది చనిపోయారు. దాని వెనకాల అధికారులు వాళ్ళని నిలవరింపజేయడానికి ప్రయత్నం చేసిన గతంలో ఒక మంత్రి ఒత్తిడితోనే అనుమతించారనే ఆరోపణలు వచ్చినాయి, చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ. 21 మంది ప్రాణాలు నదిలో పోవడం అంటే చిన్న సమస్య కాదు అది. అలాగే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పోలవరాన్ని అడుగు ముందుకు నేయకుండా రోజుకొక నిధులు ఇవ్వకపోవడం ఒకటి, తాజా అంచనాలకు అనుగుణంగా అంగీకరించకపోవడం ఒకటి, పైపెచ్చు ఇప్పుడు చిన్నదో పెద్దదో అడ్డుకాలు పెట్టి అది 2018 కాదు 19 కాదు 25 కానీ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలకు ఇవాళ తావిస్తేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది. రాజధాని నిర్మాణ సమస్య ఉంది, రాయలసీమ లేకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో పేర్కొన్నారు, దాని అతీగతే లేదు. ఇవాళ అనేక విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అమలుకొని వచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో కనీసం నినదించి చట్టసభలో గళం విప్పుతుంటే ఒత్తిడి అంతో ఇంతో పడుతుంది. ప్రజలను కూడగట్టి ఒత్తిడి తీసుకురావాలి, చట్టసభలో కూడా చేయాలి. ఇవాళ ప్రజలు అది ఆశిస్తున్నారు. మా సమస్యలు రిప్రజెంట్ చేసేటువంటి దానికోసం మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు సభకే పోకపోతే మా గోడు ఎవరు వినిపించుకోవాలి అనే ప్రజా ప్రయోజనం కోణం నుంచి ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి, అది హైకోర్టుకో ఇంకో కోర్టుకో, కోర్టులు ఏ విధంగా తీసుకుంటా తెలియదు. అలాగే చట్టసభ సభ్యులు సభలకు హాజరైతేనే వాళ్ళ వేతనాలకు అర్హులు, లేదా మేము వేతనాలు కూడా త్యాగం చేస్తామని అనవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళ సభ్యత్వం కూడా ప్రశ్నార్థకం అవుతుంది, ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ఇంకా 7.5 పాటు సభ మనుగడలో ఉంటే అదే మధ్యంతర ఎన్నికలు రావు. ఓకే, అంటే వేతనాలు కూడా మేము త్యాగం చేస్తామన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే 6 నెలల్లో చట్ట ప్రకారం ఎన్నికలన్నీ వస్తాయి. అది ఒక ఎన్నికల పోరాటం. గతంలో తెలంగాణలో చూసాం, తెలంగాణ రాష్ట్ర సమితి అదే పనులు చేసేది. వాళ్ళు రాజీనామా చేసేవాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళావు, ప్రజా తీర్పు ద్వారా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అలా ఆ విధమైనటువంటి టాక్టిక్స్ కూడా కాదు కదా ఇవి. అంటే 7.5 పాటు సభ నిర్వహించాల్సినటువంటి పోరాటంలో ఆ చట్టసభకే మేము పోమని, ఈ న్యాయబద్ధమైన సమస్య నేను మొదటనే చెప్పాను, దాంట్లో 2 మాటకి స్థానం లేదు. కానీ ఈరోజు ఆ రాజకీయ నిర్ణయం అనేటువంటిది చట్టసభల యొక్క పనితీరుకే, ప్రజల సమస్యలు చర్చించడానికే ప్రతిపక్షం తన
సముచితమైనటువంటి పాత్ర పోషించడానికి అడ్డుగోడగా నిలిచింది. అది వైఎస్ఆర్సీపీ పునరాలోచించుకోవడం సముచితంగా ఉంటుందని. సో మధుసూదన్ గారు, అంటే ఇప్పుడు జరుగుతున్న తీరు పోనీ సరే, మీరంతా కూడా ఎవరు రాలేదు, బట్ మీరు ఛానల్స్లో చూస్తూ ఉంటారు, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఏదైనా విమర్శ ఉందా, లేకపోతే నిజంగా ప్రొడక్టివ్గా జరుగుతుందంటున్నారా, ఏ రకంగా చూస్తున్నారు దాన్ని? మీరు అంటున్నారు కదా ఇప్పుడు అటు మేమే ఇటు మేమే అని చెప్పేసి మీరే క్యాప్షన్ పెట్టి, అంటే మీరు లేకపోయేసరికి ఇంకా మాకు కూడా ఆప్షన్ ఏం లేదు. సో వాళ్ళు వాళ్ళు గత 3.5 సంవత్సరాలుగా వాళ్ళు చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఒకటే ఒక అది చెప్పుకోదగ్గది ఏదన్నా ఉంటే పట్టిసీమ గురించి వాళ్ళు మాట్లాడగలుగుతారు. రాష్ట్రంలో ఇంత చాలా ఆర్భాటంగా వీడియో ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది, అంతా సంతోషం హ్యాపీగా ఉంది, చాలా తృప్తిగా ఉంది అని చెప్పుకోవడం కూడా జరిగింది. వాళ్ళ అభిమానులు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఆనందంగా ఉంటారు, రాష్ట్ర ప్రజలు ఎవరు ఆనందంగా ఉన్నారని నేను మేము అనుకోవడం. అండ్ చంద్రన్న బీమా పథకం గురించి కూడా చాలా అప్లాజ్ వచ్చింది. చంద్రన్న బీమా పథకం అంటే అది అది ఇన్సూరెన్స్ పాలసీ. వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి, ఏదైతే మెంబర్షిప్ యాక్టివ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి 100 రూపాయలు కట్టించుకొని ఇచ్చే కార్యక్రమం అది, నాకు తెలుసు. ఏదేమైనా బట్ ఓవరాల్గా ఒక పాజిటివ్ యాంగిల్లోనే వెళ్తుంది. కార్యకర్తలకే కదా, రాష్ట్ర ప్రజలకి అందరికీ కాదు కదా, వాళ్ళ కేవలం వాళ్ళ కార్యకర్తలకి అంటే మేబీ, అంటే మీరుంటే మీరుంటే ఈవెన్ అందులో కూడా క్వశ్చన్ వచ్చేదేమో, బట్ వాట్ ఎవర్ మొత్తానికి పాజిటివ్గా వెళ్ళిపోతుంది అని. రాష్ట్ర ప్రజలకు అందరికి, పార్టీలకు అతీతంగా, నిజంగానే పార్టీలకు అతీతంగా అయితే సంతోషం. పాలసీ అది ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఆధార్ కార్డు పెట్టేస్తే యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్గా 5 లక్షల రూపాయలు ఇంటికి వచ్చేస్తాయి. ఇప్పుడు బేసికల్గా అయితే దానికి కూడా మీరు ప్రీమియం అయితే తీసుకున్నారు కదా, మీరు ఎంతో కొంత ప్రీమియం అయితే 100 రూపాయలు అయితే ప్రీమియం తీసుకున్నారు. ప్రీమియం తీసుకున్న తర్వాత పాలసీ రావడంలో దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉందని నేను అనుకోవడం లేదు. ఓకే, బట్ ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ వదిలేద్దాం, బట్ ఓవరాల్గా అయితే ఒక మంచి పాజిటివ్ యాంగిల్లో వెళ్తుంది అసెంబ్లీ సమావేశాలు అని అనుకుంటున్నాం అనుకోండి. యాంగిల్లో చూసే దాన్ని బట్టి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అభిమాని అయితే పాజిటివ్గానే ఉంటుంది. రాష్ట్ర ప్రజలైతే ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు సంతృప్తిగా లేరు, ఎందుకంటే గత 3.5 సంవత్సరాలుగా 600 హామీలలో ఏ హామీ నెరవేర్చిన పరిస్థితి కాదు. సో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. అభివృద్ధి అనేది ఒక ఇంతవరకు ఒక కొత్త ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చిన పరిస్థితి లేదు కాబట్టి యువకులు కూడా ఎవరు సంతోషంగా లేరు. సో ఏదైతే హామీలు, రైతులు రుణమాఫీ పూర్తిగా కాలేదు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ కాలేదు, సో ఇంటింటికి ఉద్యోగం అన్నాడు కాలేదు. ఆయన ఇచ్చిన 600 హామీలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని పరిస్థితిలో ఈరోజు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు? ఒకవేళ అసెంబ్లీలో వాళ్ళ ప్రజెంటేషన్ ఏదో భారీగా గొప్పగా ఇచ్చుకోవచ్చు తప్పితే దీంట్లో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా సంతోషంగా ఉన్నారనేది అవాస్తవం. ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందా అన్న ఒక ఆశతో వెయిట్ చేస్తున్నారు తప్పితే వేరే ఏమంటారు సార్? మల్లయ్య యాదవ్ గారు, అంటే ఒక ప్రొడక్టివ్గా వెళ్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే మనం చేసిన పనిని మనం చెప్పుకోవాలంటే ఒక వేదిక కావాలి, అటు ప్రతిపక్షం కూడా లేకపోవడం. సో ఆ రకంగా అంటే టెక్నికల్గా కాకుండా ఆలోచిస్తే మనం చెప్పుకోగలము అనేది మొత్తం ఎవ్రీథింగ్ అంటే అటు ప్రపంచానికి తెలిసిపోతుంది అని మీరు ఏమైనా భావిస్తున్నారు? ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలే సంతోషంగా ఉన్నారా, ప్రజలే సంతోషంగా ఉన్నారా అని చెప్పి చెప్పడానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనడానికి నంద్యాల ఎలక్షన్ ఒక ఉదాహరణ. ఓకే, గంటలు పెంచాలి కానీ డబ్బులు మీరు పంచినమా ఎవరు పంచలేదు ఎవరు పంచారు అనేది జనాలకు తెలుసు, అక్కడ ఓటర్లకు తెలుసు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి మీరు కూడా మామూలుగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేసి గెలవబోతున్నామని చెప్పిన తర్వాత ఎక్కడ కూలబడ్డారు అనేది ప్రజలే నిర్ణయించారు. అదే రకంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు అవినీతి గురించి మాట్లాడాలంటే అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు, ఎందుకంటే 100 కోట్ల కుంభకోణంలో సిబిఐ చార్జ్షీట్లు ఉన్నాయి. ఈ రోజు ప్రతి శుక్రవారం కోర్టు పోయే పరిస్థితి ఉన్నది. ఇటువంటి అవినీతి నాయకుడు ప్రభుత్వం మీద ఇంకేం మాట్లాడగలుగుతాడు? మచ్చలేని మా నాయకుడి మీద మీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి అర్హత ఎక్కడ ఉన్నది? కాబట్టి ఈ రోజు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేని జగన్ ఏదో రకంగా మొక్కలు చాటేసుకోవడానికి అసెంబ్లీకి పోవట్లేదు. పంపించిరా ఏందనేది తర్వాత తెలుస్తుంది, కానీ ఈ రోజు 33 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో మీ మాదిరిగా అధికారం లేకపోయినా ఒక డిఫెక్టివ్ గా 100 కోట్లు సంపాదించి
దాని మీద సిబిఐ చార్జ్ షీట్లు ఎదుర్కొని జైలుకు పోయి వచ్చిన నాయకుడు అయితే మా నాయకుడు కాదు. అదే రకంగా నిత్యం అనుక్షణం అవినీతిమయమైన ఈ జగన్ సమాధానాలు చెప్పుకోలేక ఈ రోజు అసెంబ్లీలో నోరు విప్పలేక ప్రతిపక్షంగా మాట్లాడలేక తలపడలేక బయట పోయే పరిస్థితులు మీరు చెప్పండి. అంటే ఇటు ఫిరాయింపుదారులకు సంబంధించి కూడా మరి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం ఏమైనా జరుగుతుందా, లేకపోతే అది అలాగే కొనసాగుతుందా, అది చెప్పండి. గవర్నర్ కి బాధ్యత ఉంది కదా, గవర్నర్ మీద డిమాండ్ చేయండి. గవర్నర్ వ్యవస్థ స్పీకర్ వ్యవస్థ మనకు రాజ్యాంగానికి ఒక సూత్రాలు ఉన్నాయి, రాజ్యాంగం నిర్మించుకున్నాం, రాజ్యాంగం ప్రకారం వినాయకుడు ఇప్పుడు కిందాధికారి మనకి న్యాయస్థానాలు ఉన్నాయండి, లోయర్ కోర్టు ఉంది, హైయర్ కోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది. అదే రకంగా కింది నుంచి మీది వరకు వ్యవస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద కానివ్వండి, రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీద ఒకవేళ ఎక్కడన్నా తప్పొప్పులు జరిగితే దాని మీద తీసుకోవడానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వాళ్ళ స్థానాలను బట్టి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రకారం ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు రాజ్యాంగ విలువలకి కట్టుబడి పనిచేయకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ది. గవర్నర్ దగ్గర మీరు మామూలుగా డిమాండ్ చేయండి. ఓకే, గవర్నర్ దగ్గర వ్యవస్థనే భ్రష్టు పట్టించాడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. చెప్పండి. అంటే ఇక్కడ సెషన్స్ కూడా కంప్లీట్ అయిపోయే పరిస్థితి ఉంది అండ్ ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు, వాళ్ళు అధ్యయన యాత్రలు కూడా చేస్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది మీ ప్రణాళిక అనేది చిన్న పాయింట్. స్టాండ్ ఒకటే వెరీ క్లియర్, ఫిరాయింపుదారులను ఏదైతే 22 మంది ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి, మంత్రులని బర్తరఫ్ చేయాలని ఏకైక డిమాండ్ తో మేము ముందుకెళ్తున్నాం. ఈ సెషన్ వరకు చూస్తాము, తీసుకుంటారేమో చూద్దాం. ఎందుకంటే అది స్పీకర్ కళ్ళ కాకమ్మ కథలు చెప్తున్నాడు తప్పితే వాస్తవం కాదు. స్పీకర్ పరిధిలోనే ఉంది అది. గతంలో ఆయనేమో నా పరిధిలో ఉంది అన్న వ్యక్తి ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి చెప్తున్నాడు. సో అంటే ఆయన 2-4 ధోరణులతో మాట్లాడుతున్నారు, ఒక తెలుగుదేశం కార్యకర్తగా బిహేవ్ చేస్తున్నాడు తప్పితే అక్కడ స్పీకర్ గా ఒక స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా అతనేమి ప్రవర్తించడం లేదు. కాబట్టి గవర్నర్ అయితే తెలుగుదేశం కాదు కదా, గవర్నర్ తీసుకోమనండి. ఏంటి రాజ్యాంగ బద్ధంగా ఒక గుర్తు మీద ఎన్నికైన అన్ని ఇంకొక పార్టీ అధికార పార్టీకి సంబంధించి మంత్రిని చేసే హక్కు ప్రమాణ స్వీకారం, అది ఆ రోజు ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయాలి, ముఖ్యమంత్రికి తెలివి ఉండాలి. మరి ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. నేను వేరే ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు. గవర్నర్ కి విచక్షణ అధికారాలను ఉపయోగించి ఆయన ఒక గుర్తు మీద ఎన్నికైన, ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికైన అభ్యర్థిని ఇంకో అధికార పార్టీలో ప్రమాణ స్వీకారం చేపించే బాధ్యత ఆయన చెప్పండి. భవిష్యత్ ప్రణాళిక మీరు చెప్పండి. ఓకే, సో ఇప్పుడు సమావేశాలు సంతకం పెడతాడా? ప్రస్తుతానికి అయితే మా డిమాండ్ అదే, వాళ్ళని డిమాండ్ చేయాలి, బర్తరఫ్ చేస్తే రేపటి నుంచి మేము అసెంబ్లీకి వస్తాం. ఓకే సార్, లక్ష్మీనారాయణ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నాం, మేము అదే స్టాండ్ మీద ఉంటాం. ఓకే, లక్ష్మీనారాయణ గారు ఫైనల్ గా చెప్పండి, మీరు అంటే నిజంగా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, కాలయాపన జరిగిపోతుంది, ఈలోపు అసెంబ్లీ సమావేశాలు కూడా కంప్లీట్ అవుతాయి, మీరన్నట్టు సెషన్స్ తర్వాత సెషన్స్ రాబోతున్నాయి, ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, మరి ఇప్పుడు ప్రస్తుత తరుణంలో అంటే రెండు పార్టీలు కానీ ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్ష పార్టీ కానీ ఎటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు చెప్పండి ఫైనల్? శాసనసభ సమావేశాలకు ప్రతిపక్షం హాజరు కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చలకు ఆ చట్టసభలో అవకాశమే ఉండదు. సహజంగానే వన్ సైడ్ ప్రశ్నలు వేయచ్చు, సమాధానం చెప్పకుండా ఆయన ఇచ్చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రజానుకూలంగా నిలదీసేటువంటి అవకాశం పాలకపక్షం వాళ్ళకి అంత ఉండదు, ప్రతిపక్షం ఉంటేనే సాధ్యమవుతుంది. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ బడ్జెట్ సమావేశాల నాటికైనా సభకు ఇప్పుడు ఈ సమస్యను ఇలాగే తెగలేకుండా పోతే వాళ్ళు దానికి కూడా అటెండ్ కాలేరు, ఒక సూత్రబద్ధ వైఖరి అది. అందువల్ల ఆనాటికైనా మార్చుకోకపోతే, పునరాలోచించుకొని నిర్ణయం మార్చుకోకపోతే ఈ రాబోయేటువంటి 1.5 పాటు కూడా గాడి తెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థ చట్టసభ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆ రాజకీయ నిర్ణయం పైన వాళ్ళు పునరాలోచించుకో అవసరం ఉందని నాలాంటి వాళ్ళని భావిస్తూ ఉన్నాం.
ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సో మధుసూదన్ గారు అండ్ మలయ్ చౌదరి గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సో. మొత్తానికి అటు చట్టసభలు ఖచ్చితంగా, చట్టసభల్లో ఖచ్చితంగా ఒక ప్రొడక్టివ్ డిస్కషన్ జరగాల్సిందే. అది జరగాలి అంటే ఖచ్చితంగా అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండు కూడా ఉండాలి. మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి, అట్ ద సేమ్ టైం ఎవరికి సంబంధించిన వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకుంటూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ప్రస్తుతం మనకు కనబడుతోంది. ఇది నాటి భారత్ టుడేస్ కంక్లూజన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల అందజేస్తున్నారు.